श्रीरंगराज चरणाम्बुजमूलदासं श्रीकांचीपूर्वरदराज पदाब्जभृंगं श्रीवेंकटेशपदकंजमरालराजं श्रीविष्णुदासगुरुपुंगवमानतोऽस्मि श्रीमद्रामायणामनाय स्वरूपाय महात्मने रामभक्तिप्रबोधाय कृष्णदासाय ते नमः नारायणाङ्घ्रिनवनीरजमत्तभृङ्गं भक्तिप्रपत्तिसरसीचरराजहंसं पौराणिकप्रथममुत्तमतत्त्वबोधं श्रीश्रीनिवासगुरुपुङ्गवमाश्रयेऽहं गोविन्दसुन्दरपदाम्बुजमग्नचित्तो मन्दाकिनीतुलितमञ्जुलवाक्प्रवृत्या लोकं समस्तमकरोदवधूतपापं तं वेङ्कटाख्यगुरुमात्मनि भावयामः संसारतापानलदग्धभावा समागतायावलोक्य सज्जः भवन्ति बोधामृतसेकहृष्टास्तौ मे गतिर्वेङ्कटदेशिकाङ्घ्री कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवम् वेदान्ताचार्यसच्छिष्यं उडैवल्लुमहं भजे काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादुषम् अस्मद्देशिकमस्मदीयपरमाचार्यानशेषान् गुरून् श्रीमन्लक्ष्मणयोगिपुङ्गव महापूर्णौ मुनिं यामुनं रामं पद्मविलोचनं मुनिवरं नाथं शठद्वेषिणं सेनेशं श्रियमिन्दिरासहचरं नारायणं संश्रये भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम् ओ मनसा श्री शठारी वेदमुनकु स्वागतं पलुकुतू निन्न आरंभिंचुकुन्नां परम भागवतुलु आचार्युलु భగవంతుని యొక్క లక్ష్మీనారాయణుని యొక్క మంగళాశాసనములతో నిన్న శుభారంభం చేసుకున్నాం. అయితే నిన్న తొలి ఏకాదశి అని చెప్పి చాలామంది పాలసముద్రానికి వెళ్ళిపోయారట. మీరేమో అయోధ్యలో మొదలుపెట్టుకున్నారు, సీత లక్ష్మణ రామచంద్రస్వామి సన్నిధిలో, కనుక మేము వస్తాము అని అంటూ వస్తూ ఉన్నారు. ఎవరనంటే సిరియ తిరువడి ఆంజనేయ స్వామి, పెరియ తిరుడు తిరువడి గరుడాళ్ళవారు, ఇంకా మిగిలినటువంటి ఆళ్వారులు ఆచార్య పురుషులు, అలాగే అక్కడికి పోయినటువంటి ముక్కోటి దేవతలు, ఇంకా నిత్యసూరులు నిత్యముక్తులు అందరూ కూడా మేము వస్తాము, అక్కడ పరివేష్టించి ఉంటాము, మీకు ఆశీస్సులు అందిస్తాము అని చెప్పి వారందరూ కూడా దివ్య సాకేతానికి అయోధ్య నగరానికి వేంచేశారు. వారంతా సరే, వారికి అక్కడి వారందరూ కూడా అప్పటికి అయోధ్య ప్రజలు కూడా స్వాగతాలు పలికారు. తగినటువంటి ఉచిత ఆసనములన్నీ కూడా ఏర్పాటు చేస్తే మహర్షులు కూడా వచ్చారు. మరి మేము చెప్పినటువంటి వేదము వేదాంతము కూడా మరి సారభూతముగా చక్కగా అనుగ్రహించినటువంటి వారు ఈ శఠారి నమ్మాళ్ళవార్లు, కనుక మేము వస్తాము అని అంటూ వారు కూడా వేంచేశారు. మరి ప్రకృతి శక్తులు కూడా దివ్య రూపాలను ధరించి వారు కూడా వచ్చి కూర్చున్నారు. ఇలా అన్ని లోకాల వారు కూడా వచ్చేసారు అక్కడికి. రామచంద్రస్వామి సన్నిధి కదా, మరి ఆయనేమి వైకుంఠ నారాయణుడు, మరి ఆయన సన్నిధిలో జరిగేటటువంటి ఈ యొక్క ప్రవచనం ఇది విందాము అని చెప్పి అందరూ వచ్చేసారు. చాలా ఆనందంగా కూడా వింటూ ఉన్నారు. సుమా, ఇది మన గొప్పతనమేం కాదు, ఇది
ఆ పరమాత్మ యొక్క అనుగ్రహముతో మయర్వర మదినల మరులినన్ అన్నారాయన. అంటే మరపురానటువంటి భక్తి రూపాపన్న జ్ఞానము ఆ నమ్మాళ్ళ వారికి అనుగ్రహించారు కనుక ఆ నమ్మాళ్ళ వారు చెప్పేటటువంటిది మా యొక్క జిహ్వాగ్ర సింహాసనమునందు మరి వారే కూర్చొని ఉంటారా అని అంటే మరి మంచి మాటలన్నీ అన్నీ కూడా వారే అనుగ్రహిస్తూ ఉంటారు. ఎక్కడైనా మందమతితో వచ్చేటటువంటివి, మరపుతో వచ్చేటటువంటివి ఒక్కొక్కసారి నావి కూడా వస్తూ ఉంటాయి. నిన్న నంజీయర్ గారి పేరు చెప్పడానికి బదులు నంబిళ్ళ గారి పేరు చెప్పినట్టున్నా అనుబుధున ఇరప్పడి తర్వాత వింటే నేను విన్నాను. విన్న తర్వాత నాకు అనిపించింది ఇంకా కూడా అలా దొరలవచ్చు, అవన్నీ కూడా నా అజ్ఞానము చేత వచ్చేటటువంటివే. ఇక ఎందరో మహాపురుషులు అనుగ్రహించినటువంటివి వారి ద్వారా వచ్చేటటువంటి వాక్యములు మరి అద్భుతమైనటువంటిది. ఇది ఇదే అసలు పరమాత్మ స్వరూపం అని చెప్పుకున్నాం. ఆ శ్రీ వైకుంఠ లోకమును ఎప్పుడూ ఉండేది, అక్కడ నుంచి నమ్మాళ్ళ వారి ద్వారా మనకు అందినది. ఇంకా విచిత్రం ఏమిటి అని అంటే వీటికి శీర్షికలు పెట్టుకునేటప్పుడు ఏయో కొన్ని కొన్ని అలా పెట్టుకుంటూ ఉంటాం. అలా ఎన్నో రకాలుగా ఆలోచించాము కదా మన ఇద్దరమే కలిసి దీనికి ఏం శీర్షిక పెట్టాలి అని. మరి పాతయన్నీ సరే అవన్నీ కూడా వారు వారు నిర్ణయించుకున్నటువంటివి, ఒకటి పెడితే మరొక దానికి సరిపోయేటట్లు కనపడినటువంటివి కూడా ఉన్నాయి. మరి అలా కాకుండా అనుకొని ఒక ఆలోచన చేసి ఏం చేద్దాం అనుకున్నామంటే నమ్మాళ్ళు వారి వేదము అని పెట్టాలి అనుకున్నాం. కానీ అది అనుకోకుండా ఏమైనది అని అంటే అప్రయత్నంగానే లోపల షఠారి వేదము అందామని నమ్మాళ్ళవారి అనేటప్పటికీ నమ్మాళ్ళవారు అనే పదమునకు షష్ఠీ విభక్తిని ఏదో చేర్చేసుకుంటాం ఎందుకు, అది ఆ విభక్తి లోపలే ఉంచేద్దాం అని చెప్పి అనిపించి ఆ పేరు పెట్టేటప్పటికీ శ్రీ షఠారి వేదం అనేటటువంటి ఒక మాట వచ్చేసి అది పెట్టేశాం. ఇది ఏమైందని అంటే చాలా అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇచ్చింది. ఎలాగోనంటే గోదమ్మ మన తల్లి తిరుప్పావై దివ్య ప్రబంధము అనుగ్రహించింది కదా అమ్మ, మరి ఆ తల్లిని అనుసరించిన అన్ని అర్థాలన్నీ వారి శబ్దాలకి మహాత్ములందరూ వ్యాఖ్యానాల్లో చూపించారు. 14వ పాశురంలో ఉంగల్ పుజక్కడై తోటత్తు అనే దాంట తంగల్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోహిన్రారంటూ చెప్పింది అమ్మ. తంగల్ తిరుక్కోయిల్ అంటే వారి యొక్క దేవాలయములకు తిరుకోయిలకు వెళుతూ ఉన్నారు తాళాలు తీసుకుని అని. దీనికి పెద్దలు మూడు రకాలుగా వెంగడించారు దీన్ని. ఎలా అంటే తంగల్ కోయిల్, తంగల్ అంటే తమ అంటే భాగవతుల కోయిల, భాగవతుల ఆలయము అని. తిరుకోయిల్ ఒక పదాన్ని మళ్ళీ అటు అన్వయిస్తూ ఉన్నారు. తిరుకోయిల్ అని అంటే అమ్మ లక్ష్మీదేవి, తిరు అంటే శ్రీ శబ్దము, లక్ష్మీదేవిది కనుక శ్రీ కోయిల్ అని. మరి అమ్మ ఆలయం అయింది. ఆ తర్వాత కోయిల్ అసలు అంటే నిరుపపదంగా అంటే ఏ విశేషణాలు లేకుండా కోయిల్ అని చెబితే శ్రీరంగమే, కోవెల అని చెప్పినా కోయిల్ అని చెప్పినా ఆలయము శ్రీరంగానికి వస్తుంది. అంటే ఇప్పుడు మూడు రకాలుగా వచ్చింది మొత్తం కలిపి తంగల్ తిరుక్కోయిల్ అంటారు వారిది అని. అలాగే మనకి కూడా మనం కూడా చూద్దాం శ్రీవేదం. ఈ శ్రీష వేదము శ్రీ షఠారి వేదం అనుకున్నాం కదా, శ్రీవేదం అందాం. శ్రీకి వేదానికి కలిపితే లక్ష్మీదేవి సంబంధించినటువంటి వేదము. ఇక శ్రీష వేదం, శ్రీషుడు అంటే లక్ష్మీభర్త కదా, ఆయన యొక్క వేదము. ఇక ఒక తర్వాత షఠారి వేదము, శ్రీ షఠారి వేదము మొత్తంగా కలుపుకుంటే అంటే నమ్మాళ్ళు వారు చెప్పిన వేదము. వేదము అనేటటువంటి దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అసలు తెలియదగినది ఏదో అదే వేదము అంటే. తర్వాత మన వాళ్ళందరూ కూడా మహామహా పండితులు ప్రమాణాలు అడుగుతూ ఉంటారు, ఈ చెప్పేది నిజమా, దీనికి ఏమిటి ప్రమాణము అంటుంటారు. మరి నేను చెబితే ప్రమాణం అడుగుతారు, ఇంకా ఎవరు చెప్పినా అడుగుతారు. వేదానికి మాత్రం వేరే మరి ప్రమాణం ఏమిటి అని అడగరు, వేదమే స్వతహాగా ప్రమాణము. కనుక ఇప్పుడు నమ్మాళ్ళ వారు చెప్పినటువంటిది అదే ఇక ఇది ప్రధానమైనటువంటి ప్రమాణము. ఇక దీనికి మరలా వేరే అడగాల్సిన పని లేదు. మరి శ్రీ విశిష్టాద్వైతము కూడా దీని నుంచే వచ్చినటువంటిది అని పెద్దలందరూ కూడా చెప్పారు.
చాలామంది ఆచార్య హృదయంలో అలహియ మనవాళ్ళ పెరుమాళ నయనారు స్వామి ఆయన కూడా చెప్పారు. శ్రీభాష్యములో భగవద్ రామానుజ ఆచార్య స్వామివారు ఈ నమ్మాళ్ళ వారి యొక్క తిరువాయుమలి అర్థములను గ్రహించి అక్కడ కొంత పరిష్కారం చేశారు సంస్కృత వేదాంతమునకు అని చెప్పారు. అలాగే ఇంకా చాలామంది జగదాచార్యులు ప్రతివాది భయంకరం అనంగరాచార్య స్వామి వారు కూడా చాలా రాశారు వీటిని. వీరు తిరువాయుమలిలో ఉన్నటువంటి ఈ పాశురార్థములతో ఇలా సమన్వయం చేశారు అని. ఆయన కూడా సంస్కృతంలో సహస్రగీతి అనే పేరుతో సంస్కృతంలో ఒక వ్యాఖ్యానం చేశారు ఆయన, దాంట్లో చెప్పారు. అలా ఇంకా ఎందరో పెద్దలు చెప్పినటువంటి విషయాలు కనుక, అలాగే ఈ సంస్కృత వేదాంతము ద్వారా పరిష్కరించినటువంటిది రామానుజుల వారు నారా అయిన శబ్దములలో, నారశబ్దంలో మొత్తం చెప్పేసిన తర్వాత అయిన శబ్దంలో ఏమున్నది అని అంటే, జ్ఞానానంద స్వరూపము ఆత్మ, అది ఆత్మస్వరూపం. పరమాత్మ యొక్క ఆత్మ ఏమిటనంటే జ్ఞానానందములు రెండు కలిసినటువంటిది కర్మధారయ సమాసం ఇది అని చెప్పి వేదాంత దేశకులు వారు కూడా తాత్పర్యచంద్రికలు అనుగ్రహించారు. అది చెప్పారు వారు. అప్పుడు అయిన శబ్దంలో ఉంటుంది అది. మరి దీనికి ప్రమాణం ఏమిటి అని కూడా అడిగారు. మరి అడిగినప్పుడు మరి ఎక్కడ చెప్పాలండి అని అంటే, ఇదిగో ఇక్కడ నమ్మాళ్ళ వారి అనుగ్రహంతో నాకు స్ఫురించింది చెప్తూ ఉన్నా, ఇంకా చాలామంది పెద్దలకి స్ఫురించి ఉండవచ్చు. నాకు స్ఫురించినటువంటిది ఉణర్ముజు నలం అనేటటువంటి ఈ తిరువాయుమలి రెండవ పాశురంలోనే ఉన్నది ఆ మాట. అంటే జ్ఞానానంద స్వరూపుడు ఆత్మస్వరూపముది అని. కనుక ఇప్పుడు రామానుజుల వారి వాక్యానికి ప్రమాణం అడుగుతారు, కానీ నమ్మాళ్ళు వారు చెప్పారంటే ఇక ప్రమాణము ఇంకా వేరే ప్రత్యేకించి అవసరం లేదు, స్వతహాగా ప్రమాణము. ఇంకా ఎంతో గొప్పతనం ఉన్నది, ఎన్నని నాకేదో తెలిసినంత చెప్పగలను, కానీ పూర్తిగా చెప్పటం అంటే నా వల్ల కాదు. కానీ ఈ గ్రంథములలో నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి పాశురములు ఉన్నవే అది మాత్రం పూర్తిగా చెప్పినటువంటిదే. ఎందుకంటే ఆయనే అన్నారు, పరమాత్మని గురించి చెప్పాలంటే నేను తప్ప ఎవరూ లేరు అన్నాడు ఆయన. ఇదేమిటి, అహంకారంతో కాదు, ప్రత్యయము నమ్మకంతో. ఎందుకని అంటే మరి ఆయనే కదా నాకు జ్ఞానం ఇచ్చింది, భక్తి రూపాపన్న జ్ఞానము మరపు లేని జ్ఞానం ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నాకు తెలియదంటే ఇది ఎవరికి తక్కువ అవుతుంది, అపకర్ష తక్కువతనం ఎవరికంటే పరమాత్మకు అవుతుంది. ఒకవేళ గొప్పతనం వచ్చింది అది ఆయనకే అవుతుంది, ఉత్కర్ష నాకెందుకు అవుతుంది. కనుక నేనే చెప్పగలను, ఇక ఎవరు చెప్పేవారు లేరు అని కూడా చెప్పాడు ఆయన. కనుక అంత గొప్ప ప్రబంధము. ఇక వారు చెప్పినటువంటివి నాలుగు వేదములతో సమానము, వాటికంటే ఎక్కువ కూడా అని చెబుతూ ఉన్నారు. నా ఉద్దేశం అయితే అసలు ఆ వేదములను పోటీ తేవటానికి కూడా, అంటే వేదములను తక్కువ చేయాలి అని కాదు, పోటీ తేవటానికి కూడా నా మనసు అంగీకరించదు. అసలు ఎందుకు పోటీ? ఇప్పుడు ఒక విషయంతో ఎందుకు పోటీ పెట్టుకోవాలి? దేనికి దానికి? ఇప్పుడు వేదములు చెప్పినవన్నీ కూడా చాలా ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము అని అంటూ ఋగ్వేదంలో వారు ఏ ఏ పనులు చేసుకుంటారో చెప్పుకున్నారు, వాళ్ళు చేసినటువంటి దినచర్యలు చాలా చెప్పుకున్నారు. పరమాత్మని ప్రార్థించవచ్చు, అలాగే వారికి కనిపించేటటువంటి దేవతలను, గాలి దేవతే, వాయుదేవత, అగ్నిదేవత, భూదేవత, జలదేవత, ఇలా కనిపించే దేవతలను చెప్పారు. అలాగే కనిపించని దేవతలను కూడా చెప్పారు వారు. ద్వాదశ ఆదిత్యులని చెప్పారు, ఏకాదశ రుద్రులని చెప్పారు, పరమశివుడిని చెప్పారు, గణనాయకుడిని చెప్పారు, అందరినీ చెప్పారు. అదృశ్య దేవతల్ని చెప్పారు, దృశ్య దేవతల్ని చెప్పారు. కానీ వారి యొక్క దినచర్యలు చెప్పుకున్నారు. యజుర్వేదంలో ఏమొచ్చింది అని అంటే ఆ పరమాత్మ యొక్క ఆ యజ్ఞములు ఎలా చేయాలో చెప్పుకున్నారు. అలాగే సామవేదము సంగీత ప్రధానంగాని చెప్పుకున్నారు. ఇక ఉపనిషత్తులు అంతర్యామిని గురించి చెప్పినటువంటివి. అథర్వణ వేదం అంతా కూడా ప్రాక్టికల్, అస్త్రములు ఎలా తయారు చేయాలి, రథాలు కత్తులు గొడ్డళ్ళు ఎలా తయారు చేయాలి అలా చెప్పేసుకున్నారు. ఓకే, బాగానే ఉంది. అదంతా ఉత్తర దేశంలో ఆనాడు ఆనాటి దినచర్యల ప్రకారంగా వారు చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నారు, చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అది మళ్ళీ అధికారం ఉన్నదని లేదని చాలామంది వాదులాడుకుంటూ ఉన్నారు. అందరికీ నమస్కారం, మనకు అవసరం లేదు అసలు, ఆ చర్చతో మనకు పని లేదు అంటాను నేనైతే. నా ఉద్దేశం నమ్మాళ్ళు వారు అనుగ్రహించారు హాయిగా, దీంట్లో
ఏమున్నదండి మరి నువ్వు ఆ ఒడ్లు గోళ్ళతో కొలుసుకో అని లేదు దీంట్లో, అలాగే నువ్వు రోడ్డుతో దంచుకో అని లేదు. యువప స్తంభాలు తెచ్చి కట్టేయి, ఈ పశువులని కట్టేయి, వాటినిలా ఆహుతులు వేయి, వాటికేదో స్వర్గం వస్తుంది. ఏమీ అవసరం లేదు, అసలు ఆ గోళే లేదు దీంట్లో, మరి ఏమున్నదండి. అలాగే రామాయణ భారత భాగవతాదుల్లో కూడా చాలామందికి చాలా సందేహాలు, ఈనాటికి ఎన్నో మార్పులు చేసేసారు, ఎన్నో మార్పులు చేసేసి సరే ఈ కాలానికి అనుగుణంగా చెప్పేవారు ఉన్నారు, సంతోషమే. అలాగే వారి వారి ఇష్టదైవాలని కూడా దాంట్లో పెట్టేసి దానికి అనుకూలంగా చెప్పుకునేటటువంటి వారు ఉన్నారు, ఇంకా అంతకంటే సంతోషమే. వారందరికీ నమస్కారమే. ఇక టీవీలు ఇంకా ఎన్నో సోషల్ మీడియాలో వారి వారి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉన్నారు, అది సంతోషమే. మనకే రకమైనటువంటి బాధ కలగాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వారిది, చరిత్రలా గడిచి వెళ్ళిపోయినాయి. ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరు నిర్ణయింపగలరు ఇక్కడ? ఇది నా గ్రంథంలో ఉన్నది, లేకపోతే మా వాళ్ళు చెప్పారు, మీరు చెప్పింది నిజమేనా, మా వారు చెప్పింది సత్యము, మేము అదే తీసుకుంటాము అనేవారు అందరూ ఉన్నారు. అందరికీ కూడా వందనాలే, అన్నీ సంతోషాలే. ఇక మరి మరి మనకేమిటయ్యానంటే ఏ రకమైనటువంటి మార్పు చేర్పు లేకుండా మనకి లభ్యమైన వేదం ఇది. ఎలాగోనంటే ఇప్పుడు ఈయన అంతాదిగా మొదలుపెట్టారు, ఉయర్ వర ఉయర్ నలం అంటూ, సరే చివరి పదము రెండో దానికి పెట్టారు. అలా వరుసనే ఒక పది చెప్పి మళ్ళీ ఫలశ్రుతి చెప్పారు, అది కూడా లింకు అంతాదే. ఇక ఎవరైనా కల్పించాలి అని అంటే ఎలా కల్పించాలి, ఉన్నవి తీసేయలేరు. కానీ అంతాదులు వాళ్ళు కూర్చున్నా ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఆయురత్తులు ఇప్పత్తు అంటూ ఉన్నాడు ఆయన ప్రతి చివరా కూడా, నేను చెప్పిన వేయిలో ఈ పది పాసురములు. ఇప్పుడు ఏం చేస్తారండి, ఎవరైనా దీంట్లో చేర్చారంటే పెరిగిపోతుంది, దొంగతనం దొరికిపోతుంది. కనుక ఎవరి వల్ల కాల, ఇది ఒక పద్మ వ్యూహము, ఇది లౌకిక పద్మ వ్యూహం లాంటిది కాదు. దాన్ని కొందరు ఛేదించారు, ఇది అసలు ఎవరూ ఛేదించలేరు. దీంట్లో ఎవరూ కూడా వేలు పెట్టలేరు, పదాన్ని దోర్చలేరు దీంట్లో. ఇక కేశవ నామాలతో ద్వాదశ ఆయనే చెప్పారు, ఒక రెండు కేశవాది నామాలు ద్వాదశ అనేది అందరికీ తెలుసు. కనుక ఇంకా ఎవ్వరు కూడా దీనిని ఏ రకమైనటువంటి తమ అభిప్రాయాలు చేర్చటానికి వీలు కానట్లుగా ఉన్నటువంటిది చూడండి. ఇది ఇక ఇది సత్యము అని అనటానికి ఏ విధమైనటువంటి సందేహము అవసరం లేదు. చివరికి వ్యాస మహర్షినేమో చాలామంది చెప్పారు కదా, క్వచిత్ సత్యం వ్యాసవాక్యం అని చెప్పేశారు, కొంతే సత్యం అండి ఆయన చెప్పింది అని. సత్యం వాల్మీకినా స్మృతం అన్నారు, వాల్మీకి చెప్పింది మొత్తం సత్యం అండి అన్నారు. మరి వాల్మీకి చెప్పినటువంటిది మాత్రమే కాక ఎన్నో రామాయణాల్లో ఉన్నాయన్నీ తీసేసుకుని ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది అసలు ఉత్తర రామాయణం ఆయన రాయలేదు అన్నారు. అలాగే దాన్ని ఎందుకు తెచ్చుకున్నారని అంటే ఏదో గాయత్రీ మంత్రము అనేటటువంటిది ఒకటి దీంట్లో ప్రవేశపెట్టడానికి 24,000 అన్నట్లు తెచ్చుకున్నారు. ఎందుకు, అసలు గాయత్రీ మంత్ర ప్రధానమా రామమంత్రం ప్రధానమా? వాల్మీకి రామమంత్రం జపించి ఋషి అయ్యాడా, లేక గాయత్రి జపించి ఋషి అయ్యాడా? ఎందుకోసం అది, కావలసిన వాళ్ళు చేసుకోండి, కాదని ఎవ్వరూ అనరు. అసలు కాదనాల్సిన అవసరం లేదు, దానికి నమస్కారమే. కానీ వాల్మీకి అలా చెప్పలేదు, రామమంత్రంతోనే వాల్మీకి ప్రసిద్ధి జగత్తుకు తెలుసు. అందులో కూడా కొన్ని కొన్ని కల్పనలు చేసేసుకుని కొన్ని కథలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకుని ఇప్పుడు ఎన్నో రామాయణాలు తయారైపోయినాయి కదా. ఒక రామాయణం కాదు, ఇప్పుడు మనము రామానంద సాగర్ తీసింది ఎన్నో రామాయణాలు, ప్రధానంగా తులసి రామాయణం తీసుకున్నాడు ఆయన, ఉత్తర దేశం వాళ్ళు ఇంకెన్నో తీసుకున్నారు. ఏం పర్వాలేదు, అన్నీ చూడటానికి ఆనందమే. ఈనాటి దృశ్య కావ్యం నష్టమేంటి మనకి? ఇప్పుడు ఇదేమైనా సత్య నిర్ధారణ ఏమైనా ఉందా అక్కడ? ఏం పర్వాలేదు, చాలామంది బాధపడుతూ ఉంటారు, ఇది నిజమా, ఈయన ఇట్ట చేశాడా, ఎందుకు బాధ? అది నిజమో నిజమో కాదో ఇప్పుడు మీరు సినిమాలు చూస్తున్నారు హాయిగా. వాడు కాలుతో ఇట్లా తన్నితే ఒక హీరో ఒక 100 కార్లు పైకి లేచిపోతున్నాయి, మరి అది నిజమా? గ్రాఫిక్స్ ఆ బాహుబలి ఏదో చేశాడు కదా, ఇంకా ఆ తర్వాత ఇంకెన్నో వస్తూ ఉన్నాయి కదా, ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి కదా, అన్నీ చూసి ఆనందపడతల్లా. అలాగే అంతకుముందు నాటకాలు, రంగనాథ రామాయణం, తోలుబొమ్మలాటలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మరి రామకథలో కూడా సీతమ్మ భూమిలో నుంచి వెళ్ళిపోయిందని చెప్పుకుంటే
ఉత్తర రామాయణంలో ఉంది అని అంటే భవభూతి మహాకవి వాళ్ళిద్దరినీ కూడా కలిపి అసలు వాళ్ళ తర్వాత అయోధ్యలోనే వేయించేసి ఉన్నారు అని చెప్పాడు ఆయన. భాస మహాకవి ఇంకా చాలా రాశాడు నాటకాలుగా, ఇంకా చాలా నాటకాలలో అసలు రామ లవకుశులకు యుద్ధాలే లేవు. ఆ తర్వాత వారందరూ హాయిగా సీతాదేవిని అడవులకు పంపినది లేదు, ఋషి ఆశ్రమాలు ఏదో చూసింది ఆ తల్లి తిరిగి వచ్చింది. ఇవే ఉన్నాయి ఇలాంటివి మరి అన్ని కథలు ఉన్నాయి. మరి ఏది ఆనందాన్ని కల్పిస్తే దాన్ని తీసుకోండి, మీ ఎందుకు వచ్చిన బాధ? రకరకాలైనటువంటి రామాయణాలు ఉన్నాయి కనుక ఈ కల్పితాలు అయిపోయినాయి అన్నీ కూడా. మరి ఇన్ని రకాలైనటువంటివి ఉండగా ఏ విధమైనటువంటి ఇలాంటి కల్పనలకు అవకాశము లేకుండా, అలాగే పరమ ఆనందాన్ని కల్పించేటట్లుగా ఇక సర్వాధికారముగా దానికి ఏదో ఉపనయనం కావాలి అని అంటారు. సరే అక్కడ నుంచి దానికి ఏదో చర్చలు చేసుకుంటారు, మనకు అనవసరం, అసలు దాని గురించే ఆలోచించ అవసరం లేదని ఒక నమస్కారం అంటూ ఉన్నాను. ఇది సర్వాధికారంగా చెప్పారు అని అందరూ అంగీకరించారు. మరి పరమాత్మ యొక్క సంకల్పం చేత ఈయన శూద్ర కులములో కూడా జన్మించారు. జన్మకి కూడా ఏదో ఎవరో జన్మించినటువంటిది, పెద్దలు ఎవరో వారు తక్కువని నేను అంటలేదు, కానీ అయితే వీరిని అప్రాకృతులను చేయాలని చూస్తూ ఉంటారు కొందరు. ఎందుకండి, మారి మారి పల పిరప్పన్నంటూ నేను ఎన్నో జన్మలెత్తి వచ్చాను అంటూ ఉన్నాడు ఆయన. నంబిళ్ళ గారు కూడా చెప్పారు ఆ మాట, చాలామంది పెద్దలు చెప్పినటువంటి మాట అది. అటు ఆళ్వారుల్లోనూ ఉన్నారు ఈయన, ఆచార్యులలో కూడా ఉన్నారు అనేటటువంటిది ఇప్పుడు మీకు చదివి కూడా వినిపిస్తాను. కనుక ఈయన శూద్రుడు అని అంటే ఏదో శూద్రత్వాన్ని ఆయనకి నేనేం అంటకట్టడం లేదు. దాని ద్వారా శూద్రులకు మహాప్రసాదం ఇది. మరి వేదం చదవద్దు అని అంటున్నారు, సరే దాంట్లో మంత్రాలు చూపించారనుకోండి అందరూ చదవచ్చనే వాటిని పక్కన పెట్టేద్దాం. అసలు సాక్షాత్తుగా ఈయన అనుగ్రహించినటువంటిది, మనకి ఎటువంటి నిబంధనలు లేవు. స్త్రీలు చదవచ్చు, శూద్రులు చదవచ్చు, అందరూ చదవచ్చు. శూద్రులు అని అంటే ఈ నాలుగేసలు వర్ణాలు అనేవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ముగ్గురు ఉపనయనాలైన వాళ్ళు, వేదాలకి అధికారం. సరే వారి వారి అవకాశాలు, వారి వారి ఇప్పుడు ఎవరు చదువుతున్నారో ఎంతమంది చదువుతున్నారో పక్కన పెడదాం. అసలు నా ఉద్దేశం ప్రకారంగా ఆనాటి వర్ణము ఈనాటి వర్ణము కూడా ఈ కాలానికి అనుసరించుకుంటే నా ఉద్దేశం ప్రకారము వర్ణము అని అంటే చదువు అండి, విద్య. ఆనాడు కూడా విద్య, వాళ్ళు వృత్తే కదా విద్య. ఆ విద్య ఏ చదువు, నువ్వు ఏ శాఖ అని అడుగుతారు వాళ్ళు. మరి చాలా శాఖలు ఉన్నాయి. వర్ణం అని అంటే విద్య. ఇప్పుడు ఈ రోజుల్లో చదివే విద్య వర్ణం అంటే ఏది, నువ్వు ఇప్పుడు ఎవరైనా అడుగుతారుగా మీ క్వాలిఫికేషన్ ఏంటంటారు. ఇప్పుడు అదే కదా వర్ణం అంటే, బిఏనా ఎంఏనా బీటెక్కా ఎంబీబీఎస్ఆ లేకపోతే ఎంఎస్ఆ డాక్టరా ఇంజనీరా, ఏదో వందలు ఉన్నాయి ఇప్పుడు శాఖలు. ఇప్పుడు ఎవరైనా సరే వారి యొక్క బ్రతుకు తెరువు కోసము ఉద్యోగానికి అప్లై చేస్తే ఏమడుగుతారు ఎవరైనా, నీ కులం అడుగుతున్నారా ఎవరన్నా? రిజర్వేషన్లను పక్కన పెట్టండి, అది ఇంట్లోకి తీసుకురావద్దు. అలా కాదు, ఏమడుగుతారు అని అంటే క్వాలిఫికేషన్ నీది ఏమిటి, అదే వర్ణం. ఈ తర్వాత నీకు ఇచ్చిన ఉద్యోగం ఉన్నది, అట్లా ప్రభుత్వం ద్వారా రావచ్చు, నీవు పని చేసుకోవచ్చు, నువ్వు సంపాదించుకునేది అదే ఆశ్రమం అంటే. ఆశ్రమం అంటే నీ ఉద్యోగం. పూర్వకాలంలో అవే కదా చేసింది, పెళ్లి చేసుకున్న వాడిని గృహస్థ అన్నారు, అలాగే అంతకుముందు చదువుకునేవాడిని బ్రహ్మచారి అన్నారు, అలాగే పెళ్లి కాని వాడిని కూడా బ్రహ్మచారి అన్నారు. నిజానికి బ్రహ్మచారి అంటే చదువుకున్నవాడనే అర్థమే, పెళ్లి కాని వాడనే అర్థం రాదు. సరే అలా వాడేసుకున్నారు అనుకోండి, ఆ తరువాత వనానికి పోతే వానప్రస్థుడు అన్నారు, అన్నీ విడిచిపెడితే సన్యాసి అన్నారు. చేసే పని లేక మరి ఇప్పుడు కూడా అంతే. ఉద్యోగాలు చదువులప్పుడు వర్ణము, ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది నీ ఆశ్రమము. ఏ ఉద్యోగంలో ఉంటే ఆశ్రమం, ఇవే వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఈ కాలానికి సరిపోయాయి. ఆలోచించుకోండి ఒక్కసారి. ఇక తర్వాత మరి సన్యాసం ఏమిటండి, రిటైర్మెంటు. నీ రిటైర్మెంటే సన్యాసం. గవర్నమెంట్ దానికి రిటైర్మెంట్ ఉంటుంది, మరి నువ్వు చేసుకునేదానికి రిటైర్మెంట్ లేదు. నువ్వు సన్యాసం తీసుకునే అవసరమూ లేదు. సన్యాసానికి కూడా శ్రీకృష్ణస్వామి రెండు అర్థాలు చెప్పాడు, మొత్తం విడిచిపెట్టడం, ఒకటైతే త్యాగము, మరొకటి పరమాత్మకి అర్పణ, సతీన్యాసం పరమాత్మ యందు అర్పించటం. కనుక ఇది ఒక సన్యాసం. కనుక ఈనాటికి సరిపోయిన వర్ణ ఆశ్రమ ధర్మాలు ఇవి. ఇలా చూసుకుందాం,
అంతే తప్ప కులాన్ని బట్టి అసలు ఏనాడు ఎక్కువ తక్కువ కోసం నేను అసలు చర్చ చేయటం లేదు. దూరంగా పోతున్నారు ఎందుకు అంటున్నాను. దూరంగా పోవద్దు, దీంట్లో మనము చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు, చదువుకుందాం లేదు విందాం. దీనికి ముముక్షువులైనటువంటి వారు అసలు పూర్తిగా అధికారులు. ముముక్షు అంటే మోక్షాన్ని కోరేవారు తప్పనిసరిగా ఇది వినాల్సిందే. ఎవరైనా సరే దీన్ని, ఈ భావాలే మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటివి. సంస్కృత వేదాంతంలో ఉన్నవన్నీ కూడా ఎలాంటివి అని అంటే సముద్రంలో పడి ఈదినట్టు. ఆ ఈదితే దొరికితే రత్నాలు దొరకవచ్చు, ఆ దరికి ఎలాగూ వెళ్ళలేడు, మింగితే తిమింగలాలు మొసళ్ళు మింగేయచ్చు. అటువంటి అపాయం కూడా ఉన్నది అక్కడ. ఇక్కడ ఏమి లేదు, హాయిగా ఇది ఒక యాక్సిలేటర్ లాంటిది, ఏం చేయాల్సిన పని లేదు, ముక్తపద గ్రస్తం అండి, ఎక్కి నుంచోటమే. ఇప్పుడు యాక్సిలేటర్ ఏం చేస్తాం, ఎక్కి నుంచోటమే, అదే తీసుకుపోతుంది. మెట్లన్నీనేమో ఎక్కాలి. అలాగే ఇది ముక్తపద గ్రస్తం అంటే ఇది పరంధామమే, అసలు ఇదే పరంధామము, ఇదే పరమపదం. అసలు నువ్వు తిరువాయుమలి ఎక్కి నుంచోటమే అంటే వినటానికి నువ్వు సుముఖుడువైనా, చదవటానికి నువ్వు ఒక పదాన్ని చదవటానికి మొదలుపెట్టినా యాక్సిలేటర్ మొదటి మెట్టు మీద అడుగుపెట్టినట్టే. ఇంకా నీ పని ఏముంది, ఏం అవసరంలే, ఇక నువ్వు వెళ్ళిపోతావు. అటువంటిది ఇది. దీనికి భ్రమ, ప్రమాదము, విప్రలంభము, అసక్తత ఏమీ లేవు. అవన్నీ కూడా ఇతరమైన వాటికి ఉన్నాయి. ఇంకా ఇది ఎంత గొప్పది అని అంటే, ఇది ఎంత గొప్పది ఇది అని అంటే, ఆ పరమాత్మ ధ్యానంతో గడపమన్నారు ఆయన. మామూలుగా మీరు పనులు చేసుకోండి వద్దని ఏం చెప్పలేదు. ఎవరు చేసేటటువంటి పనులు మరి చేసుకోవాలి. ఆయన అంటే ఆయన చింతచేట త్వరలో కూర్చున్నారు, ఆయనకి ఉండు షోరు పరుకు నీరు తిన్నుం వెట్రులయ్యం ఎల్లాం కండన్ అన్నారు ఆయన. భోగ్య భోగోపకరణ ధారక పోషకాములు అన్నీ ఆయన కన్నా అంటే చాలు అన్నాడు ఆయన. కనుక మరి మనము అంటే మరి అది సరిపోయేటట్లు చేసుకోగలిగితే నిజమే, కానీ అది సాధ్యము కాదు. కనుక మనం పనులు చేసుకుంటూనే అంటే భగవదర్పణగా పనులు చేసుకుంటూ సాత్విక త్యాగంతో మనం చేసినట్లయితే, శ్రీకృష్ణ స్వామి చెప్పినటువంటిదే సాత్విక త్యాగం, త్రివిధ త్యాగము చెప్పాడు ఆయన. అంటే నేను చేస్తున్నాననే భావాన్ని, నా కోసం అనేటటువంటి భావము, తర్వాత మమత, ఈ ఫలము నాకు అనే భావము, ఫలత్యాగము, కర్తృత్వ త్యాగము, మమతాత్యాగము, మూడు, ఈ మూడు చేసేస్తే నాకు, నాకు సంబంధించిన వాళ్ళకి, నాకు అనేది ఒకటి కర్తృత్వ త్యాగం నే చేస్తున్నాను, నాకు నా వాళ్ళకి సంబంధించేది మమతాత్యాగము, ఇక తరువాత ఫలత్యాగము, ఫలం కూడా. ఇలా ఏ పనైనా సరే ఇలా చేయండి, ఏ పని చేసినా సరే ఇలా చేసి వీలైనంత వరకు, ఆ తర్వాత భగవంతుని యొక్క నామాలని ధ్యానం చేసుకుంటూ ఉండండి, పలుకుతూ ఉండండి, ఆ భగవత్ స్వరూపాన్ని భావిస్తూ ఉండండి. ఇదే ధ్యానం అంటే, ఇంకితరత్ర ఏమీ అవసరం లేదు సుమా, ధ్యానం అంటే ఇదే. కనుక భక్తి అన్నా ఇదే, ప్రపత్తి అన్నా కూడా ఇదే. ఇలా చేశాడు ఆయన, మనం కూడా ఆయన అనుసరించి చేసుకుందాం. ఇక ఈయన చెప్పినటువంటి పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు తలెత్తిన అటు ఈయనకి అనుభవ పరీవాహ రూపముగా. పరభక్తి అంటే పరభక్తి అదృష్టార్థ ప్రత్యక్ష అభినివేశనం, ఆ పరమాత్మని చూడాలి చూడాలి అనేటటువంటి ఆ అభినివేశం ఉన్నదే, దానిని పరభక్తి అంటారు. పరజ్ఞానంతో తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుటం. ఇక పరజ్ఞానము అంటే ఏమిటంటే కళ్ళ ఎదుట కనపడినట్లుగా, అది ప్రత్యక్షము. మనకి అన్నీ ఎలా కనపడుతూ ఉన్నాయో వస్తువులన్నీ, అలాగే ఆయన దివ్యమంగళ విగ్రహము కనపడినట్లుగా ఉన్నట్లయితే అది పరజ్ఞానము అని అంటారు. అది మనకే కనపడుతుంది. ఇప్పుడు ఈ వస్తువులు అంటే అందరికీ కనపడుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి కళ వచ్చింది అనుకోండి, దాంట్లో మనకే కనపడుతుందిగా. మనం చక్రవర్తి అయినా లేదు ఊరెళ్ళినా ఇతరులకు ఎవరికి కనపడదు, ఆ పక్కనున్న వాళ్ళకి కూడా. అలాగే ఆ కళలో కనిపించినట్లుగా మనకి మాత్రమే పరమాత్మ మానసిక సాక్షాత్కారము అని కూడా అంటారు. దీనిని మనస్సులో స్పష్టంగా కనిపించితే అది పరజ్ఞానము. దానిని ఇక మరిచిపోకుండా అక్కడే ఉంచగలిగితే అది పరమభక్తి అంటారు దీన్ని. కనుక పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు ఆయనకి అనుభవ పరీవాహ రూపము అన్నారు. పూర్తిగా అనుభవించాడు ఆయన. ఆ తర్వాత ఇంకా
వారు ఏం చెప్పారు అని ఆ తర్వాత వరుసనే ఇలా తెలుసుకుంటూ ఉందాం. జై రామానుజ, జై శ్రీరామ్.